బావి తరాలకు ఇసుకను మిగిల్చండని జమలమడుగు మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి తెలిపారు. కడప జిల్లా జమలమడుగు పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమలమడుగు నియోజకవర్గంలో కొన్ని నెలలుగా ఇసుక దంద జరుగుతుందని తెలిపారు. నిన్న ముదునూరుకు వెళ్లి వస్తుంటే పెన్నా నది సమీపంలోని రోడ్డుపై వందలాది పిల్లలు కనపడ్డారు. ఏమని ఆరాతిస్తే వినాయక విగ్రహాలు వీధుల్లో నిలబెట్టడం కోసం ఆటో స్కూటర్లతో ఇసుకను తీసుకుని వస్తున్నారని తెలిపారు. పిల్లలతో ఇసుక తెప్పించుకోవాల్సిన పరిస్థితి జమల్మడుగు ప్రజలకు దాపరించిందన్నారు. ఈ రోజు నుండి ఇసుక ట్రాక్టర్లు కనపడటం లేదు. ట్రాక్టర్లకు ఇసుక పోయం, టిప్పర్లకు ఇసుక పోస్తామని తెలిపారన్నారు. పెన్న, కుందు, చిత్రావతి తదితర పరిసరాల్లో కొన్ని తరాలుగా నీళ్లు, ఇసుక దొరికే చోట పెద్దల నుండి జీవిస్తున్నారు. ఇసుక మీద మనకు హక్కు ఉంది. ఇసుకను వేరే జిల్లా రాష్ట్రాలకు తరలిస్తున్నారు. భావి తరాలకు ఏమి చెప్పాలని ప్రశ్నించారు. పోయాము, ఓన్లీ టిప్పర్లకు వేస్తాం పోస్తాం అని చెప్పి అక్కడ ఉండే నాయకులు, కేవలం వైసీపీ నాయకులు టిప్పర్లకే పోసి ఇసుకను తరలిస్తూ ఉన్నారు. ఇసుక మన పెద్దలు జమ్మడుగు నియోజకవర్గంలో దాదాపు 6 మండలాలు కూడా 3 నదులు పెన్న, చిత్రావతి, కుందు నదుల వెంబడే 90% ప్రజలు జీవిస్తున్నారు. ఎక్కడ నీళ్లు దొరుకుతాయి, ఎక్కడ ఇసుక దొరుకుతాయి అని చెప్పి నదుల వెంబడే గత కొన్ని తరాలుగా ఇల్లు కట్టుకొని నీళ్లు, ఇసుక ఫ్రీగా దొరికే చోట జీవిస్తూ ఉండే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు మన 3 నదుల